ఇక మిగతా వెళ్దాం. హైదరాబాద్ కేపీహెచ్బిలో యువతి ఆత్మహత్యత్నం చేసింది. తపస్య సీఏ అకాడమీలో చదువుతున్న శ్రావణి కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకింది. హుటాహుటిన ఆమెను ప్రైమ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్కు చెందిన శ్రావణి సీఏ చదివేందుకు 2 రోజుల క్రితం కాలేజీలో జాయిన్ అయింది. అయితే ఆత్మహత్యకు యత్నించిన సమయంలో ఆమె తల్లిదండ్రులు కూడా దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని సమాచారం. శ్రావణి అనే అమ్మాయి కరీంనగర్ నుంచి గత 4 రోజుల కిందట వాళ్ళ తల్లిదండ్రులు సీఏ కోచింగ్ కోసం తపస్య కాలేజీలో జాయిన్ చేశారు. ఈరోజు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి, అంటే 3 డేస్ అవుతుంది కదా మాట్లాడిపోదామని వచ్చారు. తల్లిదండ్రులతో మాట్లాడి పైకి బాత్రూమ్ పోయేస్తామని చెప్పేసి బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నది. కాకపోతే దాని కారణాలు ఏంటి అనేది తెలియదు. పరిస్థితి పర్లేదు, బాగానే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ నడిపిస్తున్నాం. కృష్ణ, ప్రధానంగా ఆత్మహత్య యత్నంకి సంబంధించి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఇప్పుడు? సార్, ఈ ఆత్మహత్య వ్యవహారానికి సంబంధించి తల్లిదండ్రులు ఈ కరీంనగర్ ప్రాంతంలో తమ కూతురు శ్రావణి వ్యక్తి ఒక యువకుడితో ప్రేమ అంటూ తిరుగుతుంది, ఆమె చదువు మొత్తం చదువు మీద శ్రద్ధ పెట్టలేదన్న ఉద్దేశంతో ఆమెని కుప్పట్పల్లిలోని హైదర్నగర్ ప్రాంతంలో 4 రోజుల కిందట ఈ తపస్య సీఏ అకాడమీలో చేర్పించడం జరిగింది. అయితే ఈ అంటే తనని అంటే ఈ ఊరు నుంచి దూరం చేస్తున్నారన్న కొంత దీంతో ఆమె మనస్తాపానికి చెందింది. అలాగే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి దూరంగా ఉండలేక ఈ 5 అంతస్తుల నుంచి దూకింది అని కూడా చెప్తున్నారు. కానీ అక్కడ ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్న ఆసుపత్రికి తీసుకెళ్లిన శ్రావణి వివరాలు అడిగి పోలీసులు చూస్తున్నారు. కరీంనగర్ ప్రాంతానికి యొక్క ప్రాంతంలోనే శ్రావణి ఒక యువకుడి ప్రేమలో పడింది. తన తల్లిదండ్రులు ఈ ప్రేమను అంగీకరించకపోగా మరో వ్యక్తితో వివాహం నిర్ణయించడం, ఆ తర్వాత తనని బలవంతంగా వేరు తన ప్రియుడి నుంచి వేరు చేయాలన్న ఉద్దేశంతో ఈ తపస్య సీఏ అకాడమీలో తనని 4 రోజుల కిందట చేర్పించారని చెప్పి రావణి పోలీసులకు తెలియజేయడం జరిగింది. దీంతో తాను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నంతో 5 అంతస్తుల నుంచి చూశానంటూ బాధితురాలు పోలీసులకు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం బాధితురాలు 5 అంతస్తుల నుంచి దూకడం వల్ల బలమైన తనకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమెని ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తాం. 24 గంటలు గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రైమ్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.